నేను నీలో ఉండాలి అంటే నీ లోపల శుభ్రత అవసరం. శుభ్రత అంటే బ్లడ్ మార్చుకోమంటారా అని అడగకండి. శుభ్రత అంటే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడమా? నో నో నో, దాని గురించి కాదు. మరి శుభ్రత అంటే క్యారెక్టర్ ఇంప్లిమెంట్, వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత వికాసాన్ని పెంపొందింపజేసుకోవడం దేవుని కొరకు. ఆయన మనలో ఉండాలి అంటే చీకటి ఎంత మాత్రము ఆయన ఎందు నిలవడానికి ఉండడానికి వీల్లేదు. చీకటి ఉన్న దగ్గర ఆయన ఉండరు. చీకటి మీన్స్ బైబిల్ లాంగ్వేజ్ పాపం. మనలో పాపం ఉంటే దేవుడు మనలో మనతో ఉండడన్నమాట. ఆయన అంటున్నాడు పౌలు, మీరు ఆలయమని మీరు ఎరుగరా ఎరుగరా అన్నాడంటే ఎరిగే ఉండాలి. మన దేహాన్ని మనం ఎలా ఎరుగాం? ఉదయం లేచి అద్దం ముందు నిలబడి నీకేట్రా సూపర్ నువ్వు ఈ విధముగా ఎరిగితే, ఇంకా పెళ్లి కానీ పిల్లలైతే నీకు ఎవడొస్తాడు కానీ వాడు చాలా లక్కీ ఫీల్ అవ్వాలి. నువ్వు నువ్వే సర్టిఫికెట్. అది వృద్ధులు నడి వయస్సులో ఉన్నవారైతే భుజాలు చూసుకుంటారు, నడుములు చూసుకుంటారు, ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా చాలా స్ట్రాంగ్లీ మ్యాన్. మన దేహాన్ని చూసుకుంటున్నప్పుడు మనం దేవుని ఆలయం గుర్తెరగం. మరేమని ఎరుగుతాం? రంగేయాలా, రంగులు పూయాలా, ఉన్న వాటిని చెక్కాలా, లేని వాటిని గీసేసుకోవాలా, పెట్టేసుకోవాలి? ఇవి మన పోజులు ఎక్స్పోజులు. దేవుడు మనం చూస్తే చీయ. చాలా మందిని చూస్తుంటామండి, మరి ముఖ్యంగా అబ్బాయిని చూస్తుంటాం కదా. అరే నల్లగా ఉన్నావని బాధపడుతున్నావు, ఈ మామీ ఫేరనెక్స్ కేవలం 6 వారాల్లో నిగర్ నీ మొహం వస్తుంది నిగర్, జిడ్డు తప్ప ఏముండదు. అంతర్గత శుద్ధీకరణ బాగుంటే మొహం ఛాయగా ఉంటుంది బైబుల్. థాట్స్ బాగుంటే, మన ముఖ కవలికలు బాగుంటే అదే బ్యూటిఫుల్ లుక్. అందం అన్నది గుణం, గుణంలో ఉండాలి. అందం అనేది క్యారెక్టర్లో ఉండాలి. ఇమామే పేరెంట్స్లో ఉండదు. మగవాడు అయ్యుండి 6 వారు ఫేర్నెస్ కింద రాస్తున్నావు అని యాడ్ మనకి కదా. ఇప్పుడు మగవారి కొరకు ప్రత్యేకత, నీ ముఖం ప్రత్యేకత. నీలో ప్రత్యేకత ఏంటో తెలుసా? నీ క్యారెక్టర్. నువ్వు ప్రత్యేకత ఉంటే చదవబడిన వాక్య పట్టు గుర్తుండాలి మీరు. మీరు ఈ లోకానికి వేరే, ఈ లోకానికి మీరు వేరే ప్రత్యేకత. మీరు లోకంతో కలవక, ఈ లోకం మర్యాదను అనుసరింపక ప్రత్యేకత. ఎప్పుడైతే ఆ ప్రత్యేకత మీలో ఉందో, నేను మీతో ఉంటా, దేవుడే నాతో ఉంటానంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది చూడండి. పక్కింటోరు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు, స్నేహితులు ఉంటారు, బస్ స్టాంప్లో సోది చెప్పడానికి వేళ్ళు ఉంటారు. అదంతా కాదురా బాయ్, మనతో దేవుడు ఉండాలి. నాతో దేవుడు ఉంటే నా లైఫ్ స్టైల్ వేరు, నా జీవన విధానం వేరు. నేను ఒక రోల్ మోడల్ అవుతా. ప్రత్యేకత. దేవుడు అంటున్నాడు, నీలో నేనుంటా, నీలో నేనుంటా, నీతో నేనుంటా. నేనుంటానన్న సంగతి మీరు ఎరుగరా? ఎరుగు ప్రభువా అన్నమ్మా. మరి ఏమెరిగితివి, ఏమెరిగితివి చెప్పండి, ఏమెరిగితివి? రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చుకున్నమ్మా. నాకు నువ్వు, నీకు నేను, నాలో నువ్వు, మనలో మనం, మనమే ఏకమై ప్రపంచమై, ఇవి కవితలు. అదికో ఒకరోజు ఎవరొకరు వదిలి వెళ్ళిపోతారు, అప్పుడు తెలుస్తుంది దేవుడా నువ్వే ఉన్నావయ్యా అని. మొట్టిగా వెళ్ళేంత వరకు అర్థం అవుతుందన్నమాట. మనలో మనతో దేవుడుంటే మన చక్కగా బ్రతక, మన వేషధారణ, మన మాట తీరు, మన మాటల కవలికలు, ఇవన్నీ మన చూస్తే ముచ్చటయ్యాలి. దేవుని పిల్లలండి వీరు అని చెప్పాలి. దేవుడు వీరితో ఉంటాడండి అని చెప్పాలి. కానీ ఎక్కడ చెబుతున్నాం అంటే, నడి వయసులో ఉన్న అమ్మమ్మలు అయితే ఏం చేస్తారు? ఆ గంట ప్రార్థనలో ముసుకేసి కూర్చొని 2 పాటలు పాడొచ్చి బయటకు వచ్చి గొడవ అయితే అంటది, నా గురించి నీకు తెలియట్లేదు ఏమనుకుంటావు అంటది. అమ్మ
అమ్మో ఇంకేమున్నాయి నీకు యాంగిల్స్, ఇంకేమంటది, బైబిల్ ఉంది కాబట్టి సరిపోతుంది, లేకపోతే నీ సంగతి తెలుస్తానంట. వెరీ నైస్ వర్షిప్ అన్నమాట. ఇదా మన క్యారెక్టర్, ఇదా మనలో దేవుడు ఉండే పెద్ద నో.